సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డులో గల సర్వే నంబర్ 403లో గల 1000 గజాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపించారు. గత సంవత్సర కాలం నుంచి ఎంఆర్ఓ రామచంద్రారెడ్డిని కాలనీ వాసులకు కలిసి ఆ స్థలాన్ని పార్కు, కమ్యూనిటీ హాల్ కొరకు, ఇతర ప్రభుత్వ అవసరాల కొరకు ఆ యొక్క భూమిని వాడుకోవాల్సిందిగా వినతి పత్రాలు కూడా సమర్పించామన్నారు. అయినా దానిని పట్టించుకున్న బాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ వాసులు. అటువంటి భూమిని నాయకులు అండదండలతో కొందరు కబ్జా చేస్తున్నారని కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అశోక్, రవి, దుర్గే, సత్యమ్మ, శ్రీనివాస్, రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణం రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో సర్వే నంబర్ 403లో మరి 1000 గజాలు అక్కడ అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అనుచరులు 1000 గజాలు కబ్జా చేస్తే వారం రోజుల నుండి అక్కడ ఉన్న స్థానికులు మాతో కలిపి ఎంఆర్ఓకు సిఐకి కంప్లైంట్ చేస్తే ఈరోజు దిక్కు లేదు. రామచంద్రారెడ్డి గారు పేదలను దృష్టిలో పెట్టుకొని 1992లో శ్రీరామచంద్రుడి కాలనీ వ్యవస్థాపించారు. గతంలో అది ఎంత ఉందో కానీ ప్రతి ఒక్కరికి ఎంతోమంది కొన్ని కొంతమందికి లోన్ రావడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. తక్షణమే కలెక్టర్ గారు దాని యొక్క మొత్తం డిమాలిష్ చేసి పేదలకు అందరికీ న్యాయం చేయాలంటే కోరుకుంటున్నారు.